ఎవరు? అసలు అసలు మీకెవరైనా నంబర్ ఇచ్చింది? వాడి నెంబర్ ఇవ్వు, కళ్ళల్లో కారం పోసి కొడతా. మీ దుంపల తెగ పొద్దున్న లేస్తే చాలు, మేము ఈ బ్యాంకుల నుంచి ఈ బొందల గడ్డిని ఫ్లాట్లు చేసి అమ్ముకుంటున్నాము అంటూ సైట్ల నుంచి ఆడ్ నుంచి ఈడ్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి కాల్చుకు తింటున్నారు కదే. మీ మొహాలు మండ పెట్టేవే ఫోను. మేడం మేడం మేడం. ఏంటే? ఒక్క నిమిషం, మేం మీకు 25 లక్షల వరకు లోన్ ఇస్తాం మేడం. ఏంటి? అవును మేడం, మీరు మాకు ఏ డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా అక్కర్లేదు. మీరు సెల్ ఫోన్ ని కరెక్ట్ గా రీఛార్జ్ చేసుకుంటే చాలు, మేము 25 లక్షలు ఇస్తాం. అబద్ధాల కుటుంబం, రోజు పాల ప్యాకెట్లు వచ్చినట్టే అబద్ధాలు వచ్చి పడుతుంటాయి. అవునా? మాయమ్మ మాయమ్మే, నిన్ను తిట్టాను, ఏమీ అనుకోకమ్మా. వెంటనే మిమ్మల్ని కలవాలి మేడం. ఎక్కడ కలవగలరు? అయ్యయ్యో, నేనిప్పుడు మా ఇంటి దగ్గర లేనమ్మా, బంజారా హిల్స్ లో ఉన్నాను. ఇక్కడ దుర్గమ్మ గుడికొచ్చాను. సాయంత్రం ఫోన్ చేయమ్మా, మా ఇంటి అడ్రస్ చెప్తాను. నాకు ఖచ్చితంగా లోన్ కావాలమ్మా, మా ఇల్లు తాకట్టులో ఉంది, విడిపించుకోవాలి. షూర్ మేడం, తప్పకుండా చేస్తాను, ఉంటాను. అమ్మయ్యా అమ్మయ్యా, మా అమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది. కానీ వెళ్ళి కలిస్తే నీతో పాటు నేను దొరికిపోతాను కదా. దొరకకుండా నా దగ్గర ఐడియా ఉందిలే. తాతయ్య. ఏమైంది తాతయ్య? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిపించాను. మళ్ళీ శోభనం లాంటి ఇంకో ఆచారంగాని పెట్టారా ఏంటి? మొదటి రాత్రి పూర్తయింది. మన ఆచారం ప్రకారం గుడికి తీసుకెళ్లి ముడుపు కట్టించి అమ్మవారికి అర్చన చేయించాలి. భర్త చేతులతో భార్యకి ప్రసాదం తినిపించాలి. నో, ఏంటి రాజ్ అంతలా అరిచావు? తాతయ్య, నేను గుడికి వెళ్ళలేను. ఎందుకు రాజ్? ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇప్పటికీ అనుభవిస్తున్నాను. ఇంకా నన్ను ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. ఇష్టం లేని పెళ్ళైతే మరి శోభనం ఎందుకు జరిగింది? ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమే. మధ్యలో మాట్లాడుకు రుద్రాణి. నేను గాని పూనుకోకపోతే పీటల మీదుంచి పెళ్లి కూతురు లేచిపోయిందన్న వార్తే ఎక్కువ పాపులర్ అయిపోయి ఇంటి పరువు పోయేది. ఇంకో సంబంధము వచ్చేది కాదు. అవకాశం ఉన్నప్పుడల్లా నువ్వు నన్నన్నట్టే నువ్వు నాకు ఇష్టం లేని పెళ్లి చేశావు కదా, నేను దాని గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇది దైవ ఘటన. రుద్రాణి అయినా పెళ్లి కూతురు తల్లైనా అంత నిమిత్తం మాత్రమే. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి తవ్వుకుని ఏమాత్రం లాభం లేదు. జరగాల్సిన మొక్కుబడి గురించి మనం మాట్లాడుకుందాం. మమ్మీ, నీ భార్యతో కలిసి గుడికి వెళ్ళవా? అత్తయ్య, వాడికి ఇష్టం లేదు, ఎందుకు బలవంతం చేయడం? వాడికి మాత్రమే ఇష్టం లేదా, నీకు ఇష్టం లేదా? నానమ్మా, నాకే ఇష్టం లేదు. ఇది ఇంటి ఆచారం. మేం గుడికి వెళ్ళాం, మీ అమ్మా నాన్న గుడికి వెళ్ళారు, పిన్ని బాబాయ్ గుడికి వెళ్ళారు, రుద్రాణి తన భర్త వెళ్ళారు. ఈ ఆచారాన్ని నువ్వు మధ్యలో ఆపేస్తావా? అలా అనదు రాజ్, నిన్ను వారసుడిగా ప్రకటించింది కంపెనీ వ్యవహారాల వరకే. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ నేనే నిర్ణయం తీసుకుంటాను. అంటే నా అభిప్రాయాలకేం విలువే లేదా తాతయ్య? ఎందుకు లేదు? శోభనం గది అలంకరించిన తర్వాత కూడా నీకిష్టం లేదంటే నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయటం మాకిష్టం లేక వదిలేశాం కదా. కానీ నువ్వేం చేశావు రాజ్? ఇంటి కోడల అంగీకారం లేకుండా తన గదికి వెళ్ళడం తప్పు కాదా? ఇష్టం లేదన్న వాడివి, మాట మీద నిలబడాలి. నిలబడ్డావా? ఇప్పటికే బలవంతం చేసి పెళ్లి జరిపించేశారు, ఎందుకు వాడిని ఇంకా బలవంతం చేస్తారు? చాలా ఆపు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకిష్టం లేదని చెప్పు, నీ అయిష్టాన్ని వాడికి అంటించకు.
ఇక్కడ ఈ ఇంట్లో నా భర్తే యజమాని. ఈ ఆస్తి మొత్తానికి ఆయనే అధిపతి. ఆయనే లేకుండా మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ వంశానికి మూల పురుషులందరిలోకి దుగ్గిరాల సీతారామయ్య గారికి పేరు వచ్చిందంటే అదంతా నా భర్త ప్రతిభే. నా భర్తకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత ధైర్యం నీకు?